పట్నం ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం అండగా నిలబడడం గ్రేటర్ విశాఖ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖపట్నం ప్రాంత ప్రజానికానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం। రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీలు మిగిలినటువంటి కార్పొరేషన్లు ఒకేతు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఒకేతు ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల్లో అతిపెద్ద కార్పొరేషన్ గా ఉన్నటువంటి విశాఖపట్నానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 18 లక్షల మంది ఓటర్లు కలిగినటువంటి కార్పొరేషన్ దాదాపు 8 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఎంతో గొప్పగా నాలుగురు అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాం। విశాఖపట్నం ప్రజలు మాయందు వారి తాలూకు అభిమానాన్ని చూపించారు తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించారు మళ్ళీ కార్పొరేషన్ లో కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారన్నటువంటి భ్రమతో ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఆయన చేసినటువంటి చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూశాం। తీరా ఫలితం వచ్చిన తర్వాత 58 సీట్లు మ్యాజిక్ ఫిగర్ ని దాటి ఈ రోజు విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ని కైవసం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం। ఈ రోజు విశాఖపట్నం కార్పొరేషన్ గెలుపుకి జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో కర్త కర్మ క్రియగా పెద్దలు విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఈ విజయాన్ని సాధించుకోవడం దానికి నగర పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు పార్టీ నాయకత్వం గౌరవ సమన్వయకర్తలు వీరందరి తాలూకా కృషితో ఈ విజయాన్ని సాధించాం। ప్రజల తాలూకా అభిమానం ప్రజల తాలూకా ఆశీస్సులతో రేపు రానటువంటి కాలంలో విశాఖపట్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి ఫలితం ఇది। చాలా సందర్భాల్లో చెప్పాం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసినటువంటి తరుణంలో విశాఖపట్నం ప్రాంత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతారన్నటువంటి మాట ఏదైతే చెప్పామో చెప్పినటువంటి విధంగానే విశాఖపట్నం ప్రాంత ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు। చంద్రబాబు నాయుడు 5 రోజులు ప్రచారం తిరిగితే 2 రోజుల పాటు పూర్తిగా విశాఖపట్నంలోనే ప్రచారం చేసి విశాఖపట్నం ప్రాంత ప్రజల్ని ఆయన అభ్యర్థించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు 3 రాజధానులకు వ్యతిరేకం విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడానికి ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకం ఈ ఎన్నికల ఒక రిఫరెండం అని చెప్పి చెప్పినటువంటి మాటలు ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు కూడా గుర్తు చేస్తా ఉన్నాం। చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు అది విశాఖపట్నంలో మాట్లాడినా విజయవాడలో మాట్లాడినా గుంటూరులో మాట్లాడినా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి తిరిగి ప్లే చేయమని చెప్పి కోరుతా ఉన్నాం। ఎందుకంటే గుంటూరులో మాట్లాడుతూ గుంటూరు కార్పొరేషన్ లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఇక్కడి నుంచి మార్చడానికి మీరు ఓటేసినట్టే అనేటువంటి మాట మాట్లాడారు। ప్రజలు అలాగే ఓటేశారు 57 సీట్లుంటే 44 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది। అదే మాట విశాఖపట్నంలో మాట్లాడారు విశాఖపట్నంలో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం ప్రజలు 3 రాజధానులకు వ్యతిరేకం అనేటువంటి మాట మాట్లాడాడు। అసలు చంద్రబాబు నాయుడికి మేము ఆ రోజే చెప్పాం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వ్యతిరేకించినటువంటి నీకు అసలు విశాఖపట్నంలో అడుగు పెట్టేటువంటి అర్హత లేదన్నటువంటి మాట చెప్పాం। ఒకరోజు నువ్వు అడుగు పెడితే నిన్ను తన్ని విశాఖపట్నం నుంచి తన్ని పంపించినటువంటి సందర్భాలు మర్చిపోయి మాట్లాడుతున్నావా అని అడిగాం। ఈరోజు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే 4 నియోజకవర్గాలు ఆయన గొప్పగా చెప్పుకున్నాడు అది నార్త్ కానీ
ఈస్ట్ గాని వెస్ట్ గాని సౌత్ గాని ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో ఏ రకమైనటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందో ఒక్కసారి అంకెల్ని తెచ్చి చూసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఈ రోజు రిఫరెండం గా భావించినా వాళ్ళు ఏది భావించినా మేము మా తాలూకా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో 20 మాసాల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకున్నటువంటి దిశగా మేము ఎన్నికలకు వెళ్ళాం నిర్ణయాలు వాళ్ళు ఇస్తున్నటువంటి తీర్పులు చూసిన తర్వాత ఇంకా కూడా సిగ్గు రాకపోతే చంద్రబాబు నాయుడిని ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవరు కాపాడలేడు ఆ దేవుడు కూడా కాపాడలేడు నువ్వు ముఖ్యమంత్రిగా 29 గ్రామాలకే ముఖ్యమంత్రిగా పనిచేసావు నువ్వు 5 సంవత్సరాలు 29 గ్రామాలకే ముఖ్యమంత్రిగా పనిచేసావు మరి నీకు 13 జిల్లాల్లో ప్రజలు ఎందుకు ఓట్లేయాలన్నటువంటి కనీస జ్ఞానం లేకుండా రోడ్ల మీద తిరుగుతా ఉన్నావు ఇప్పటికన్నా మానుకొని రేపు రానటువంటి కాలంలో నువ్వు రాజకీయాల నుంచి సన్యాసం తీసుకొని ఆ పార్టీని ఎవరి చేతుల్లోనూ పెట్టేస్తే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం మరొకసారి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గొప్ప విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించినటువంటి విశాఖపట్నం ప్రాంత ప్రజలకి ఈ విజయానికి పూర్తిగా కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి మా నాయకులు పెద్దలు విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆశీస్సులకి పనిచేసినటువంటి పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకి అందరికీ కూడా మీ తరపున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.